ఇలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే వెండితేరపై ఓ వెలుగు వెలిగి అనూహ్యంగా మన నుంచి దూరమైన హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై వివాదం మళ్లీ రాచుకుంది ఉదయ్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది అందరూ అనుకుంటున్నట్టుగా ఆర్థిక ఇబ్బందులు కెరీర్ సరిగా లేకపోవడం వల్లే ఉదయ్ ఉరివేసుకున్నాడని ఇన్నాళ్ళు భావించినా దీని వెనుక అంతకు మించిన కారణాలున్నాయంటున్నారు ఉదయ్ అక్క శ్రీదేవి పరోక్షంగా ఉదయ్ భార్య విషితపై ఆమె అనేక అనుమానాలు వ్యక్తం చేశారు తన తమ్ముడి కష్టకాలంలో విషిత ఆమె కుటుంబీకులు వ్యవహరించిన తీరే ఆత్మహత్యకు పురుగొల్పిందని ఆమె చెబుతున్నారు చిన్నప్పటి నుంచి చాలా రిజర్వ్డ్గా హోమ్లీగా ఉండే ఉదయ్ తనను ఎవరైనా కావాలని పక్కకు పెడుతున్నారని తెలిస్తే తట్టుకోలేకపోయేవాడు అది సినిమాలోనైనా నిజ జీవితంలోనైనా అలాగే వ్యవహరించేవాడు మనసంతా నువ్వే సినిమా సమయంలో ఒక జర్నలిస్టుతో ప్రేమ విపులం కావడంతో ఉదయ్ మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు చాలా నెల్లు పట్టింది అదే సమయంలో చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ అయినా కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ కావడం కూడా అతన్ని తీవ్ర డిప్రెషన్లోకి నెట్టింది ఈ వ్యవహారంలో చిరంజీవి ఫ్యామిలీపై ఎన్నో ఆరోపణలు వచ్చినా ఉదయ్ సోదరి మాత్రం చిరంజీవి తమ మేలు కోరారే తప్ప ఏనాడు హాని తలపెట్టాలని చూడలేదన్నారు ఇక మళ్లీ సినిమాల్లో కుదురుకుంటున్న సమయంలో విషతను ప్రేమించి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అయితే అనుకున్నట్టుగా సినిమాలు రాకపోవటం కొందరు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులను వడ్డీతో సహా వెనక్కి తీసుకోవడంతో ఉదయ్ చాలా స్ట్రగుల్ పడ్డాడు ఇదే సమయంలో అండగా నిలిచి తోడు నీడగా ఉండాల్సిన విషిత అతన్ని పట్టించుకోలేదన్న భావనను ఉదయ్ అక్క వ్యక్తపరిచింది సినిమాల మూలంగా కొంత డిప్రెషన్లోకి వెళ్లాడనేది నిజమే అయినా భార్యవైపు ఆశించినంత ప్రేమ దక్కకపోగా అత్తమామలు కూడా తనను చులకనగా చూడటం అతన్ని మరింత కృంగదీసిందని శ్రీదేవి అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి పెళ్లైన తర్వాత ఉదయ్ తన బాధలను ఎక్కువగా షేర్ చేసుకునేవాడు కాదని ఆమె చెప్పింది మస్కట్ నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు విషితతో మాట్లాడదామనుకుంటే తను బయటకు వెళ్లిందనే సమాధానం వచ్చేది అసలు ఏనాడు ఫోన్లో విషితతో మాట్లాడలేదని శ్రీదేవి చెప్తున్నారు ఉదయ్ కిరణ్ ఉరివేసుకున్న రోజు విషిత అర్ధరాత్రి వరకు ఫ్రెండ్ రోహిత్ బర్త్డే పార్టీలోనే గడిపింది ఉదయకున్న ప్రధాన బలహీనత ఏంటంటే తనను అంతా ప్రేమగా చూసుకోవాలి అమ్మంటే ఇలా ఉండాలి నాన్నంటే అలాగే ఉండాలి అని ఊహించుకునేవాడు అందుకే తాను అనుకున్న దాంట్లో తేడా వస్తే తట్టుకోలేకపోయేవాడు విషత గురించి చెప్పేటప్పుడు ఉదయ్ కళ్ళు ఆనందంతో మెరిసేవి ఒక్కోసారి ఎమోషన్కు లోనై కన్నీరు కూడా పెట్టేవాడు ఆమె గురించి మాట్లాడమంటే నిమిషాలు గంటలు రోజులు కూడా సరిపోవంటాడు మరి అంతగా ప్రేమించిన వ్యక్తి తన కెరీర్ సరిగా లేదన్న కారణంతో సరిగా మాట్లాడకపోవడాన్ని ఉదయ్ ఏ మాత్రం తట్టుకోలేకపోయేవాడు ఉదయ్ చనిపోయిన తర్వాత తమతో విషిత ఫ్యామిలీకి మాటలు లేవని శ్రీదేవి తెలిపారు విషిత ప్రవర్తన కూడా చాలా అనుమానాస్పదంగా మారింది మాతో చాలా అమర్యాదగా మాట్లాడింది తమ తల్లికి చెందిన నాలుగు కిలోల బంగారం ఎనభై కిలోలకు పైగా వెండి ఉదయ్ దగ్గరే ఉండేది ఇప్పుడు ఆ నగలన్నీ ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదు అసలు ఉదయం ఉంటున్న ఇంట్లోని ఫర్నిచర్ సహా ప్రతి వస్తువులను విచిత ఫ్యామిలీ సర్దేసుకుంది కనీసం మేనమామకు గుర్తుగా తన కొడుకు తేజ అడిగిన గేమ్ను కూడా ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంపై శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు అసలు విషతను పెళ్లి చేసుకోవడమే తన తమ్ముణ్ణి తన నుంచి దూరం చేసిందని ఆమె కన్నీరు పెడుతున్నారు డబ్బు లేకపోవడం వల్లే ఉదయ్ చనిపోయాడనే మాటను ఆమె తీవ్రంగా ఖండించారు ఒకవేళ సినిమాలు లేకపోయినా ఎన్నాళ్ళైనా కూర్చొని తినగలిగే స్థితిలోనే తన తమ్ముడు ఉన్నాడని ఆమె స్పష్టం చేసింది ఎప్పటికైనా ఓ సూపర్ తో మళ్లీ లైమ్ లైట్లోకి వస్తానని చెప్పిన తన తమ్ముడు ఇలా అసలే లేకుండా పోతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి